ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 6/2021 జూన్ మాసం నుండి అలాగే 13వ తేదీ జూన్ నెల 2021 వరకు 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు జూన్ నెల వారఫలాలు చర్చించుకుంటున్నాము. ముందుగా మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మేషరాశిలో అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి కిందికి వర్తిస్తుంది. మేషరాశికి మీరు చేసే ప్రతి పనుల్లోనూ విజయంతో కూడుకున్నటువంటి పనులు కొంచెం కష్టతరంగా శ్రమటూర్చి సమకూర్చుకోగలుగుతారు. అర్ధాష్టమ కుజ ప్రభావం చేత కించిత్ కష్టంతో మనోభిష్టమైన పనులన్నీ సవ్యంగా సఫలీకృతం చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి, చిరు ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రనామాలు వినటం పఠించడం మూలంగా కొంత నివృత్తి జరుగుతుంది. తద్వారా సత్ప్రయోజనాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యం విషయంలోనూ అలాగే ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలలోనూ మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు మెండుగానే గోచరిస్తున్నాయి. ఇకపోతే సంతానం విషయంలో మంచి ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు మేషరాశి వారు. మీ మంత్ర సాధన, దైవభక్తికి సంబంధించిన జపారాధన కావచ్చు, మంత్ర సాధన కావచ్చు, వేద పఠనం కావచ్చు, ఉన్నత విద్యా ఉద్యోగము, సంతానం గురించి అభివృద్ధి, వాళ్ళ ఆరోగ్యము, ఇవన్నీ సత్ప్రయోజనాలు సమకూరే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోనుంది. మీకు జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ కొన్ని భేదాలు కలిగి దానివల్ల తద్మూలకంగా కొన్ని చిరాకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తజాగ్రత్త తీసుకొని లక్ష్మీ ఆరాధనలకు దగ్గరగా ఉన్నట్లయితే వీటి నుంచి కొంచెం మీకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతోనూ, అలాగే శుక్రవారము రాహుకాలము కానీ శుక్రహోర అనగా శుక్రవారం ప్రాతకాలమున 6:30 పూజించడం కానీ, శుక్రవారము 10:30 నుండి 12 గంటల మధ్య రాహుకాలంలో పూజించడం వల్ల కానీ మంచి ఫలితాలు, ఈ భావానికి సంబంధించిన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ మధ్యమ స్థాయిలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలకు దగ్గరగా ఉండండి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారి సహాయ సహకారాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. అలాగే మీకు దాయదలతో ఉన్నటువంటి జాప్యాలన్నీ తొలగిపోతాయి. ఆస్తి తగాదాలన్నీ సమసిపోతాయి. కోర్టు వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మాటామాట పట్టింపులన్నీ దూరం అయిపోయి ఆనందం కలుగుతుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నం కోసం మీరు చేసే దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే వృత్తిలో స్థిరమైన వృద్ధిని చవిచూడటానికి మీకు సదావకాశాలు కనిపిస్తున్నాయి. అందులో అనుకోని లాభాలు కూడా నిదానంగా మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి కూడా మీకు ఏవి కనిపించట్లేదు ఈ వారం అంతాను. మీరు మంగళవారం రోజు రాహుకాలం వచ్చేసి మీకు 3 గంటల నుండి 4:30 వరకు సాయంకాలం ఉంటుంది. ఈ సమయంలో మీకు కుజుని, మీ రాశాధిపతి కుజునికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి, ఈయనను ఆరాధించండి. ఎర్రని పువ్వులతోటి అలాగే పానకము, వడపప్పు పెట్టి ప్రసాదంగా నివేదించి పూజించండి. అలాగే ద్వితీయంలో మీకు 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. మీకు కోపతత్వంతో కూడుకున్నటువంటి ఆవేశపూరితమైనటువంటి వాగ్ధాటి కలిగే అవకాశము, తద్మూలంగా ఇతరులు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సమయంలో, ఈ రాహుకాల సమయంలో దుర్గామాతను ఆరాధించిన, రాహువుకు అధిదేవత దుర్గామాత కాబట్టి ఈమెను కూడా ఎర్రని పువ్వులతో, పుష్పాలతో ఆరాధించి, అలాగే పానకము, వడపప్పు నివేదించిన సత్ఫలితాలను మీరు అందిపుచ్చుకోగలుగుతారు. మీరు ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 7 సార్లు
ప్రాతకాలంలో పూజలో కానీ రాహుకాల సమయం పూజలో కానీ ముగించండి. అలాగే మీకు పొద్దున్నే దీపారాధన చేసుకునే అలవాటు ఉంటే సాయంకాలం వీలు పడని వాళ్ళు ప్రాతకాలం చేసిన దీపారాధన సాయంకాలం రాహుకాలం వెళ్ళిపోయే వరకు 4, 5, 4:30 వరకు అలాగే ఉంచండి. వెలిగేటట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని ఒత్తి కుదురుగా పెట్టుకొని ఆ దీపారాధనను అంతవరకు సంరక్షించుకోండి. మీరు అశ్వని నక్షత్రం వాళ్ళు వైఢూర్యాన్ని ధరించండి, భరణి నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని ధరించండి, కృతిక వాళ్ళు కెంపును ధరించండి. చంద్ర వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. మీ పరిస్థితుల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు కేజింబావు కందులను అలాగే ఎర్రని వస్త్రాలను బ్రాహ్మణునికి కుజహోరలో మంగళవారం రోజు దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానమాచరించి పూజ నిర్వర్తించుకొని మీ పనులలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. ఇకపోతే మీరు సూర్యముద్ర ఉంగరం వేలు బొటన వేలు కలిపి ఉంచి తిరువణామలై ఈశ్వరుని మనసులోకి తీసుకొని ఓం తిరువణామలై ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం.